అధ్యక్ష అధ్యక్ష I have shown your notice, but as per the residuary powers of the speaker, I am rejecting this. Chadwan, Chadwan. అధ్యక్ష నేను చదివాను ఐ షోన్ దిస్ ఇది చాలా చారిత్రాత్మకమైన బిల్లు అధ్యక్ష ఎందుకంటే ఈ బిల్లు ద్వారా దాదాపు అధ్యక్ష మినిస్టర్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టము 2020 అధ్యక్ష సేలియంట్ ఫీచర్స్ వచ్చేసి అధ్యక్ష ప్రియాంబుల్ చూసినట్లయితే ప్రధానంగా రెండు కారణాలు అధ్యక్ష ఈ బిల్లు మరి కన్సిడరేషన్ కడిగేదానికి అవసరము ఒకటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ అంటే మన వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ అధ్యక్ష రెండవది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధి 13 జిల్లాలు ప్రాంతాన్నంతా కూడా మరి అభివృద్ధి చేసుకునేదానికి అధ్యక్ష మరి ఇది ఏ విధంగా చేయాలని అనుకున్నామంటే అధ్యక్ష ప్రభుత్వము ఒకటి వచ్చేసి జోన్స్ ప్రత్యేకమైన జోన్లు ఏర్పాటు చేయడం అధ్యక్ష రెండవది వచ్చేసి వివిధ పాలన ఏవైతే చేసే అధికారాలు ఉంటాయో ఆ స్థానాలు ఉంటాయో ఆ స్థానాలను కూడా వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరణ చేసి తద్వారా ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో అది అచీవ్ చేయాలని చెప్పేసి ఈ బిల్లు అధ్యక్ష మరి ఆబ్జెక్షన్ రీజన్స్ చూసినట్లయితే అధ్యక్ష రాజ్యాంగం ఏదైతే బాధ్యత పెట్టిందో మన మీద ప్రభుత్వాల మీద ద స్టేట్ షల్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ విధానం అమంగ్ అదర్ థింగ్స్ అధ్యక్ష టువర్డ్స్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే సమ్మిళిత అభివృద్ధి అనేది మరి మన బాధ్యత ఉందో ప్రధాన బాధ్యతగా ఒకటి ఉందో ఏదైతే రాజ్యాంగము మనకు చెప్పిందో మరి ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది అచీవ్ చేసే దానికోసము ఈ బిల్ అని చెప్పి మీకు తెలియపరుస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష దాంట్లో ప్రధానంగా మనము వివిధ మూడు చాప్టర్లు చూసినట్లయితే అధ్యక్ష బిల్లులో ఒకటి జోన్స్ లోకల్ జోన్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష ఎందుకంటే ఏదైతే ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అభివృద్ధి ఉంటుందో ఏదైతే ప్లానింగ్ ఉంటుందో అది చక్కగా చేసుకునేదానికి పద్ధతి పరంగా చేసుకునేదానికి చిత్తశుద్ధితో చేసుకునేదానికి అవకాశం కల్పించేదానికి లోకల్ జోన్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష అదేవిధంగా ఇంకొక చాప్టర్ వచ్చేసి అధ్యక్ష జోనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఏవైతే బోర్డులు ఉంటాయో మనకు ఈ జోన్స్ను అభివృద్ధి చేసుకునేదానికి ప్రత్యేకమైన మళ్ళీ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవడం అధ్యక్ష ఇవి ప్రతి 3-4 జిల్లాలకు కలిసి ఒక జోన్ మాదిరిగా ఆ రోజు సమయాన్ని బట్టి ఆ రోజు పరిస్థితిని బట్టి చూసి ఏర్పాటు చేసుకోవడము జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఫంక్షన్స్ ఆఫ్ ద జోనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ అధ్యక్ష ఏవైతే బాధ్యతలు ఉంటాయో అవి చూసినట్లయితే జోనల్ డెవలప్మెంట్కు అంటే ఈ ప్రాంతాలకు ఏదైతే అభివృద్ధి చేసుకునే దానికి ప్లానింగ్ ఉంటుందో ఆ ప్లాన్లు చేసుకోవడము ప్లాన్లు చేసుకున్న తర్వాత ఆ ఏదైతే మనము మరి ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకుంటామో ఆ ప్లాన్ను మరి జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకుంటూ సూపర్వైజ్ చేస్తూ దాన్ని అమలు పరిచేది కూడా మరి ఈ బోర్డుకు బాధ్యత కలిగిస్తుంటారు అధ్యక్ష అదేవిధంగా టు సెక్యూర్ అండ్ ఓవర్సీ ఏదైతే ఉందో ఇవన్నీ ప్లాన్లు ఏదైతే తీసుకుంటామో అభివృద్ధి ప్రణాళిక ఏదైతే చేసుకుంటామో దాన్ని జాగ్రత్తగా మరి అమలు పరిచేది కూడా ఈ జోన్ బాధ్యత జోనల్ డెవలప్మెంట్ బోర్డులు బాధ్యత అవుతుంది అధ్యక్ష అదికాక ముఖ్యమైనది అధ్యక్ష టు రికమెండ్ అండ్ యాక్సిలరేట్ ద పేస్ ఆఫ్ డెవలప్మెంట్ అభివృద్ధి ఏదైతే ఉందో ఏదైతే నత్తనడక కాకుండా స్లోగా కాకుండా బాగా మంచి వేగవంతంగా అభివృద్ధి చేసుకునే దానికి ఈ జోనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ మరి మరి సాధిస్తాయని చెప్పి ఆశించేదానికి ఈ బిల్ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంకొక సెకండ్ చాప్టర్లో వచ్చేసి సీట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈ పరిపాలన ఏదైతే ఉంటుందో పరిపాలన కేంద్రాలుగా ఈ ఓవరాల్ ఆబ్జెక్టివ్ అధ్యక్ష రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ 38 ప్రకారము మొత్తము రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి దేశం అంతా కూడా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రం అంతా కూడా అంటే మన రాష్ట్రానికి 13 జిల్లాలు అధ్యక్ష మరి సమానంగా అభివృద్ధి చెందేదాని కోసము సమ్మిళిత అభివృద్ధి చెందేదాని కోసము మనకు 3 సీట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష ఒకటి వచ్చేసి అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ అధ్యక్ష
ఈ ప్రాంతం ఏదైతే ఉందో అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ అని చెప్పేసి ఇక మీదట ఏదైతే లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ అమరావతి నుంచి జరిపించేదానికి మరి ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అధ్యక్ష. మరి దీన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ గా లెజిస్లేటివ్ రాజధానిగా నియమింపబడతా ఉంది అధ్యక్ష. ఇది ఎందుకంటే అధ్యక్ష మనం గమనించినట్లయితే ఎప్పుడైనా కూడా మనకు ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది అతి ముఖ్యమైన పిల్లర్ ఏదైతే ఉందో లెజిస్లేచర్ అధ్యక్ష చట్టసభలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టసభలకు సంబంధించిన రాజధాని ఇక్కడ అమరావతి అని చెప్పి బిల్లు ద్వారా తెలియపరుస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక నెక్స్ట్ అధ్యక్ష ఏవైతే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఉంటాయో అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ వచ్చేసి అంటే ఏవైతే పరిపాలనకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన మరి బాధ్యతలు ఉంటాయో అవన్నీ కూడా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ అధ్యక్ష వైజాగ్ మెట్రోపాలిటన్ రీజన్ ద్వారా దీన్ని మనము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అంటే పరిపాలనకు సంబంధించిన రాజధానిగా నియమింపబడతా ఉంది అధ్యక్ష. మరి ఇంకో మూడవ బాధ్యత అధ్యక్ష మనకు ఏదైతే ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన బాధ్యత ఉందో ఏదైతే జుడిషియరీ ఉందో చట్ట మనకు ఏవైతే మనకు జుడిషియరీ ఉందో కోర్టులు ఉన్నాయో మరి ఒకసారి ఆ జుడిషియల్ ఫంక్షన్స్ ఏవైతే బాధ్యతలు ఉంటాయో అవన్నీ కూడా మరి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియా ద్వారా అక్కడ స్థాపించాలని చెప్పి బిల్లు మరి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అధ్యక్ష. దాని ద్వారా హైకోర్టు ఏర్పాటు చేసుకుంటే దానికి కూడా మనం కోర్టు ద్వారా తగిన ఉత్తర్వులు తగిన పర్మిషన్లు పొందిన తర్వాత సబ్సిక్వెంట్ గా కర్నూలు ఏర్పాటు చేసి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియాను జుడిషియల్ క్యాపిటల్ గా నియమించాలి అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు నిర్ణయించింది అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష ఎస్టాబ్లిష్మెంట్స్ టు బి లొకేటెడ్ ఏవైతే ఉన్నాయో ద సీట్ ఆఫ్ లెజిస్లేచర్ అధ్యక్ష లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి ఇక్కడ అమరావతి అధ్యక్ష. మరి రాజ్భవన్ సెక్రటేరియట్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో పెట్టాలని చెప్పి బిల్లు చెబుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అన్ని జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే కోర్టులకు సంబంధించి మన న్యాయపరంగా సంబంధించిన ఏవైతే అన్ని రిమిడియల్ మెజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కర్నూలు నుంచి డిశ్చార్జ్ చేయాలని చెప్పి ఈ బిల్లు మరి ప్రతిపాదిస్తూ ఉంది అధ్యక్ష. ఆ తర్వాత హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా వాళ్ళ మరి ఒప్పందం పొందిన తర్వాత అన్ని రకాలుగా రూల్స్ పాటించిన తర్వాత హైకోర్టును కూడా ప్రధానమైన సీటు ప్రిన్సిపల్ సీటు ఆఫ్ జస్టిస్ హైకోర్టు అక్కడ కర్నూలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ బిల్లు ప్రతిపాదిస్తూ ఉంది అధ్యక్ష. ఇక ఇది కాక అధ్యక్ష మిసిలేనియస్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ జోనల్ బోర్డ్స్ కు సంబంధించిన ఏదైతే ఆర్థిక శక్తి ఏదైతే అవసరమో అదేవిధంగా ఏదన్నా రూల్స్ ఏదైనా కానీ మనకు రూల్స్ చేసుకునే దానికి అధికారాలు అదేవిధంగా ఏవైనా ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్స్ ఏవైనా కానీ ఒకవేళ ఇవన్నీ అమలు పరిచేదానికి ఏదన్నా ఒకవేళ ఇబ్బందులు కలిగేదనుకుంటే ఆ పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్ అనేది కూడా 10th పాయింట్ లో ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇందులో భాగంగా అధ్యక్ష ముఖ్యంగా ఈ చారిత్రాత్మకమైన బిల్లు ఏదైతే మనము ఈరోజు మరి ఈ సభలో చర్చకు తెచ్చినామో ఏదైతే సభను మరి ఈరోజు ఆమోదం అడుగుతూ ఉన్నాము అధ్యక్ష ఇది ఎంత ముఖ్యమైనదంటే ఇది ఒక్కసారి మనము చరిత్ర చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. మనం గమనించినట్లయితే అధ్యక్ష పరిపాలన అనేది మనకు రకరకాల పరిపాలన విధానాలు అధ్యక్ష ప్రజాస్వామ్యం నియంత పాలన అదేవిధంగా మనకు డెస్పాట్ పాలన అయితే మనము ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉన్నాం కాబట్టి అధ్యక్ష మనం ఒక్కసారి ఇది గమనించినట్లయితే పరిపాలన ఏ విధంగా జరుగుతుంది వికేంద్రీకరణ ఎంత అవసరం అనే దానికి మనకు ప్రాచీన ప్రపంచం ఒక్కసారి చూసినట్లయితే అధ్యక్ష అప్పుడు ఉండేది మనకు ఒక సామ్రాజ్యాలు ఉండేటివి సామ్రాజ్యాల కింద రాజ్యాలు ఉండేటివి రాజ్యాల కింద ప్రాంతాలు ఉండేటివి అధ్యక్ష ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారంటే ఆ రోజు పరిపాలన చేసేదానికి ఆ విధానం అధ్యక్ష ఒక ట్రయాంగిల్ మాదిరి అనుకోండి ఒక పిరమిడ్ మాదిరి అనుకోండి ఒక పక్క ట్రయాంగిల్ మాదిరి జరగాల్సిన అవసరం ఉంది ఒక పక్క పిరమిడ్ మాదిరి కూడా జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పైనుంచి కింద వరకు విస్తరించేదానికోసం అదేవిధంగా అధ్యక్ష మనము ఆ తర్వాత కొలోనియల్ రూల్ అధ్యక్ష మనకు ఏదైతే మన బ్రిటిష్ పాలన అనుకోండి ఇతర కొలోనియల్ రూల్ చూసినట్లయితే మనకు ఉండేది అధ్యక్ష అప్పట్లో కూడా సామ్రాజ్యం ఉండేది సామ్రాజ్యం తర్వాత కాలనీ ఉండేది అధ్యక్ష కాలనీ తర్వాత మనకు ప్రావిన్స్ ఉండేది ప్రావిన్స్ తర్వాత మనకు డిస్ట్రిక్ట్ ఉండేది డిస్ట్రిక్ట్ తర్వాత మనకు తెహసిల్ అనేది ఉండేది అధ్యక్ష మనం గమనించినట్లయితే ఆ రోజుకి కూడా పరిపాలన కానీ పన్ను వసూలు కానీ ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన మరి అంశాలు అధ్యక్ష మనం గమనించినట్లయితే మన కొలోనియల్ రూల్లో ఒక ఉదాహరణగా మన భారతదేశమే తీసుకున్నట్లయితే అధ్యక్ష మనము
కొన్ని శతాబ్దాల పాటు మనం బ్రిటిష్ పాలనలో ఉన్నాం. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మనం చూసినట్లయితే ఎందుకు ఇది ముఖ్యమైన అంశం అంటే అధ్యక్ష, ఈ వికేంద్రీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆలోచన కానీ ఈ అవసరం కానీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక్కసారి మనము ఒక 200-300 సంవత్సరాలు మనం చూస్తే కానీ మనకు అది విడిగా కనపడదు అధ్యక్ష. మనము కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చూసినట్లయితే ఆ రోజుల్లో కూడా ఒక చోట పన్ను వసూలయ్యేది, ఖర్చు పెట్టేటప్పటికి ఖచ్చితంగా ఆ చోట మాత్రమే ఖర్చు కాకుండా అది సెంటర్కి ఎక్కడికో పోయే ప్రమాదం ఉన్నింది. ఆ ప్రమాదం ఉన్నందు వల్లనే ఎన్నో ప్రాంతాలు ఈ భారతదేశంలో మనం వెనుకబడి ఉన్నాం. మనం వాస్తవానికి చూసినట్లయితే అధ్యక్ష, కొన్ని కోట్లాది రూపాయలు ఇక్కడ పన్ను వసూలైంది, వసూలైన భారతదేశంలో వసూలైన పన్ను అంతా కూడా ఆ రోజు లండన్ కు పోయిన మాట ఈరోజు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా మనం గమనించినట్లయితే పన్ను వసూలైన ప్రాంతం ఏదైతే ఉందో, ఎవరైతే పన్ను కడుతూ ఉన్నారో, ఎవరైతే సమగ్రంగా ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని అనుకుంటారో వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం అనేది జరగనప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్రాంతం ఏదో ఒక రోజు అటానమీ కోసం కోసి తిరగబడిన కాలాలు కూడా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి అధ్యక్ష. మనం ఆ బ్రిటిష్ పాలన చూసినట్లయితే అధ్యక్ష, పన్నులంతా భారతదేశంలో కట్టినారు, కట్టిన పన్నులన్నీ తీసుకొని పోయి వాళ్ళు యూరోప్ లో, యూకే లో, లండన్ లో, వివిధ ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొలోనియల్ బిల్డింగ్స్ అధ్యక్ష, పెద్ద పెద్ద రాజమహాలన్నీ కట్టినారు. ఆ రోజు ఆ రాజమహాలు కట్టేటప్పుడు ఇక్కడ మన భారతదేశంలో ఉండే వాళ్ళు కోరిండేది ఏమంటే, అయ్యో మాకు రాజమహల్ వద్దు, రాజమహల్ మేము వచ్చేదానికి మాకు అవకాశం లేదు, మాకు రావాలనే ఆశ లేదు, మాకు మా పొలాలకు నీళ్లు కావాలి, మాకు ఒకవేళ వర్షం లేకుండా చెరువుల్లో నీళ్లు పెట్టుకోవాలి, ఆ నీళ్ల ద్వారా మేము పంట పండించుకోవాలి, 3 పూట్ల మేము మా కుటుంబాలతో పాటు మేము భోంచేయాలి, అంతే తప్ప రాజమహల్ని అడగడం లేదని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ఒకసారి నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. మరి ఈ రోజు ఏదైతే పెద్ద పెద్ద నగరాల నిర్మాణం ఉండేది అనేది కూడా మనం గమనించినట్లయితే అది 200-300 సంవత్సరాలు కొలోనియల్ రూల్ జరిగింది తప్ప ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదని చెప్పి ఒకసారి మీకు సభకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం కోరుకునేది ఎప్పుడు కూడా మంచి పరిపాలన, ఆ మంచి పరిపాలన ఇచ్చిన వాళ్ళను మనము ఎప్పుడైనా కానీ మనం చరిత్రలో నిలబడిపోయి మనం గుర్తు పెట్టుకుంటూ ఉన్నాం అధ్యక్ష. ఈ భారతదేశాన్ని ఎంతో మంది ఏలినారు అధ్యక్ష, ఎంతో మంది రాజ్యాలు ఏలినారు, కానీ మనము చాలా తక్కువ మందిని గుర్తు పెట్టుకుంటున్నాం అధ్యక్ష. ఆ గుర్తుపెట్టుకుండే తక్కువ మందిలో శ్రీకృష్ణదేవరాయలు అనేది ఒక ఉదాహరణ అధ్యక్ష. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి మనం గమనించినట్లయితే అధ్యక్ష, ఎంతో మంది రాజులున్న రాజస్థాన్ పోయి చూసినట్లయితే ఒక్కొక్క రాజ్యానికి ఒక పెద్ద పెద్ద ప్యాలెస్, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి అధ్యక్ష. కానీ శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యము దాదాపు 350 సంవత్సరాలు రాజ్యం ఏలినా కూడా ఎక్కడే కాని మనకు ఒక పెద్ద ప్యాలెస్ అనేది కనపడదు. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క చెరువు కూడా విజయనగర సామ్రాజ్యంలో నిర్మించబడింది అని చెప్పి ఈ రోజు మనం తెలియజేసుకుంటా ఉంటాం. అంటే అర్థము, ఎప్పుడైనా కానీ ప్రజలు కోరుకునేది మనకు కావాల్సిన వసతులు, మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, శాంతి భద్రతలు బాగుండాలని కానీ రాజభవనాలు కావాలని చెప్పి ఎవరు కోరుకోలేదని చెప్పి మనకు చరిత్ర చెప్తూ ఉండే అధ్యక్ష. మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత గమనించినట్లయితే అధ్యక్ష, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉన్నాం అధ్యక్ష. ఫెడరల్ స్ట్రక్చర్ లో భాగంగా ఈరోజు కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, రెండింటి కలిసి కొన్ని బాధ్యతలు ఉన్నాయి అధ్యక్ష. అందుకనే సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ అనేది వచ్చింది అధ్యక్ష. ఇప్పుడైనా కూడా మనం పన్ను వసూలు విధానం చూసినట్లయితే అధ్యక్ష, ఎందుకంటే ఏ పరిపాలన కూడా ఎప్పుడు కూడా ఆదాయాన్ని బట్టి, పన్నును బట్టే ఉంటుంది కాబట్టి ఏ పరిపాలన కూడా మనం ఈరోజు పన్ను వసూలు చేసే పద్ధతి మనం గమనించినట్లయితే అధ్యక్ష, మనకు రాష్ట్రానికి కొన్ని పన్నులు సొంతం చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో కూడా కొన్ని ట్యాక్సబుల్ ఉంటుంది, కొన్ని నాన్ ట్యాక్స్ ఉంటుంది అధ్యక్ష. ట్యాక్స్ ఇన్కమ్, ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. అదేవిధంగా కేంద్రానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు గమనించినట్లయితే మనకు జిఎస్టీ ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో వాళ్ళు కేంద్రం ఏం చేస్తున్నారు అధ్యక్ష, కొంత ఏమో వాళ్ళు దేశానికి సంబంధించిన ఇష్యూస్, శాంతి భద్రతలు, డిఫెన్స్ వగేరా ఖర్చు పెడతారు. కొంతనేమో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రాష్ట్రానికి కేంద్రం ద్వారా పంపిస్తారు, కొంత మాత్రం డెవల్యూషన్ అని డైరెక్ట్ గా రాష్ట్రానికి డబ్బులు ఇస్తారు అధ్యక్ష. అంటే అర్థమేమి, రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రానికి దేశంలో ఏ పన్ను అయితే పోతుందో, ఏ అభివృద్ధి అయితే వస్తుందో దాంట్లో సమానమైన భాగం ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ టాక్సేషన్ సిస్టమ్ పెట్టినారు, డెవల్యూషన్ సిస్టమ్ పెట్టినారని చెప్పి మనం ఈరోజు మన రాజ్యాంగం ద్వారా మనం ఒకసారి గ్రహించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది కేంద్రానికి వర్తిస్తుంది, రాష్ట్రానికి వర్తిస్తుంది, జిల్లా పరిషత్కు వర్తిస్తుంది, జిల్లాకు వర్తిస్తుంది. ఎప్పుడైనా కానీ రెవెన్యూస్ ఏదైతే వస్తాయో ఆ రెవెన్యూస్ వచ్చిన తర్వాత ఆ రెవెన్యూస్ ద్వారా, వికేంద్రీకరణ ద్వారా
ప్రతి ఒక్కరు కూడా సామాన్య మానవునికి ఆ పరిపాలనలో ఉండే మంచి గాని ఆ పన్ను ఏదైతే కడతారో దాంట్లో ఉండే భాగం గాని రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనకు మన రాజ్యాంగం అనేది ఈ విధంగా మరి రచించిందని చెప్పి ఒకసారి మనం ఈరోజు గమనించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చూసిన తర్వాత అధ్యక్ష మనం గమనించినట్లయితే చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం రాకముందు కూడా కంటిన్యూస్గా అధ్యక్ష ఏదో ఒక ప్రాంతము ఏదో ఒక ఆస్పిరేషన్తో ప్రతి ప్రాంతం కూడా ముఖ్యంగా వెనుకబడిన వాళ్ళు మాకు కూడా అభివృద్ధి ఇవ్వండి, మాకు కూడా పాలనలో ఒక భాగం ఇవ్వండి, మాకు కూడా పాలనలో మీరు భాగస్వామ్యులుగా పెట్టుకోండి అని చెప్పి కంటిన్యూస్గా అధ్యక్ష ప్రధానంగా ఇది అభివృద్ధి విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ సమానమైన అవకాశాలు ఉండాలనే విషయంలో కానీ ఎన్నో చోట్ల దేశంలో స్వాతంత్రానికి ముందు స్వాతంత్రానికి తర్వాత కూడా మనం గమనిస్తూ ఉంటాం అధ్యక్ష. మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర బ్రీఫ్గా మన రాష్ట్ర చరిత్రనే మనం చూసుకున్నట్లయితే అధ్యక్ష 1910లో మొట్టమొదటిసారిగా తెలుగు ఆంధ్రులను పరిపాలించుకునేదానికి ఒక ప్రాంతము మనమే మన ప్రాంతాన్ని పాలించుకోవాలని చెప్పి 1910లో మొట్టమొదటిసారిగా విజిబుల్గా కనపడింది అధ్యక్ష. ఆ కోరిక అనేది కనపడింది. ఆ తర్వాత 1912 నుంచి గమనించినట్లయితే పెద్దలందరూ కలిసి ఆనాటికి స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి కూడా ఆంధ్ర మహాసభలు పెట్టేసి అయితే మనం ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, గమనించాలి కూడా. వాస్తవానికి ఆంధ్ర అండ్ తెలుగు ఈ రెండు చూసినట్లయితే మనకు ఆంధ్ర అనేదే పాత పదం అధ్యక్ష. ఆంధ్ర అనే పదం వచ్చిన తర్వాత తెలుగు అనే పదం వచ్చింది. అందుకనే మనం గమనించినట్లయితే చరిత్రలో ఎన్నోసార్లు వివిధ ప్రాంతాలు తెలుగు భాష మాట్లాడే వివిధ ప్రాంతాలు ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉన్నా కూడా ఆంధ్రులం ఒకటి, మనందరినీ బైండింగ్ చేసేది తెలుగు భాష అని ఆ భాష ద్వారా మనం కలిసి ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మనకు మెడ్రాస్ ప్రెసిడెన్సీ భాగం ఏదైతే వచ్చిందో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మనము భాగంగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా తెలుగు ప్రాంతం అంతా కూడా అధ్యక్ష తెలుగు ప్రాంతం ముందుకొచ్చి ఆ రోజు అధ్యక్ష ఎంత ఆశ్చర్యంగా ఉందంటే చరిత్ర వినేదానికి కూడా వాళ్ళు ఓపిక లేదంటే ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. చరిత్ర వినేదానికి కూడా కనీసం అసలు ఆశ్చర్యంగా ఉంది. చరిత్రను కూడా వాళ్ళు విస్మరిస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే అల్లరి చేస్తూ ఉన్నారంటే నిజంగా ఇదే అది ఎవరికి షేమ్ అనేది ఒకసారి చూడాలి అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష ఆ రోజు ఎవరైతే తెలుగు మాట్లాడే ప్రాంతం ఉందో ఈ ఆంధ్ర ప్రాంతంలో జిల్లా స్థాయి పోస్టులు దాదాపు 46 పోస్టులు ఉంటే అందులో 36 పోస్టులు మరి వివిధ ఇతర రాష్ట్రాలు అంటే తమిళం అనుకోండి మలయాళం అనుకోండి వాళ్ళు ఉన్నారు కాబట్టి మా ప్రాంతానికి మాకే కావాలని చెప్పి ఆ రోజు ఆంధ్రులంతా కూడా ఉద్యమించిన మాట మరి ఈరోజు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి అధ్యక్ష. ఆ రోజు బళ్ళు చూసినట్లయితే అధ్యక్ష ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో బళ్ళు చూసినట్లయితే దాదాపు ఎక్కువ శాతం బళ్ళల్లో హెడ్ మాస్టర్లు ప్రిన్సిపల్ అంతా కూడా ఇతర భాష మాట్లాడే వాళ్ళు ఉండేవారు కాబట్టి మా ప్రాంతము మా భాష మా ప్రాంతానికి సంబంధించిన హెడ్ మాస్టర్లు మా తెలుగు వాళ్ళే ఉండాలని చెప్పి ఆ రోజు తెలుగు వాళ్ళంతా ఉద్యమించిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. ఈ తర్వాత అధ్యక్ష మనం 1912లో ఆంధ్ర మహాసభ పెట్టిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చినారు అధ్యక్ష, ఆంధ్రులకు సపరేట్ ప్రాంతం కావాలి, మెడ్రాస్ ప్రావిన్స్ లో ఉండకూడదు, మనం పక్కకు రావాలి, మన పరిపాలన మనమే చేసుకోవాలి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళే చేసుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఉద్ఘాటించడము 1912లో ఫస్ట్ ఆంధ్ర మహాసభ అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మళ్ళా మనం గమనించినట్లయితే సబ్ నేషనలిజం అనేది స్టార్ట్ అయింది అధ్యక్ష. మరి అక్కడ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే వివిధ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర కోస్తా అనుకోండి కోస్తలాంధ్ర అనుకోండి రాయలసీమ ప్రాంతం అనుకోండి వాళ్ళందరూ కూడా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి మా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసేదానికి మమ్మల్ని సేఫ్ గార్డ్ చేసేదానికి మళ్ళీ మాకు ఏం కావాలని చెప్పి గట్టిగా మరి ప్రతి ఒక్కరు కూడా రేజ్ చేయడంతో ఆ రోజు అధ్యక్ష మరి సమానత్వం కావాలని చెప్పి 1934లో అధ్యక్ష రాయలసీమ మహాసభ అనేది ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. అయితే ఈలోపు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఏదైతే ఆంధ్ర మహాసభ స్థాపించిన తర్వాత సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకున్నారో 1934లో అప్పుడు వివిధ ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళు అందరూ కూడా కలిసి రాయలసీమ ప్రాంతం వాళ్ళని కూడా మనం కలుపుకొని మనం అంతా కూడా ఒక ప్రాంతం తీసుకోవాలి మెడ్రాస్ ప్రావిన్స్ నుంచి చెప్పి అడగడం ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు రాయలసీమ ప్రాంతం వాళ్ళు చెప్పడము అందరికీ ఆమోదయోగ్యమైన మరి అందరికీ ఏదైనా ఒప్పితమైన ఒక పరిస్థితి తీసుకురావాలని చెప్పిన తర్వాత ఆ రోజు ముఖ్యమైన ఘటన అధ్యక్ష మనకు శ్రీబాగ్ ఉడంబడిక. శ్రీబాగ్ ఉడంబడిక అనేది 16 నవంబర్ 1937లో
శ్రీ కాశీనాథన్ నాగేశ్వరరావు ఆంధ్ర పత్రిక రచయిత ఓనర్ శ్రీ కాశీనాథన్ నాగేశ్వరరావు గారి ఇంట్లో మద్రాసు లో ఆ రోజు పెద్ద మనుషులందరూ కూడా స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారో ఈ రోజు శ్రీభాగ్ ఉడంబడికలో కూర్చొని వాళ్ళు మాట్లాడినది అధ్యక్ష వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. చరిత్రాత్మకమైన నిర్ణయం అధ్యక్ష ఇది. ఎందుకంటే చరిత్రలో మనం ఎక్కడి నుంచి వచ్చినామని చూసుకుంటూ వస్తే ఆ రోజు యూనివర్సిటీ అనేది చదువుకు కల్చర్కు లిటరేచర్కు సోషల్ అప్లిఫ్ట్మెంట్కు అన్నిటి కూడా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి యూనివర్సిటీ అనే దానికి ఈ రోజు అంటే చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు ఒక రాష్ట్రానికి ఒక ప్రావిన్స్ కంతా కలిసి ఒక యూనివర్సిటీ ఉన్న కాలాలలో ఆ రోజు అడగడం అనేది అధ్యక్ష మొట్టమొదట విశాఖపట్నంలో ఒకటి ఉండాలి ఆ తర్వాత అనంతపురంలో ఒక భాగం ఉండాలని చెప్పి ఆ రోజు శ్రీబాగ్ ఉడంబడికలో మాట్లాడుకొని వారు నిర్ణయించుకున్న మాట ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. ఆ తర్వాత నీటిపారుదల విషయానికి వస్తే ఆ రోజు ఆ పెద్ద మనుషులందరూ కలిసి డిసైడ్ చేయడము నీటిపారుదల రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం. ఎందుకు వెనుకబడిన ప్రాంతం అంటే ఉద్దేశపూర్వకంగా వెనుకబడమని కాదు కానీ ఈ రోజు వాతావరణ పరిస్థితి ఆ విధంగా ఉంది. భారతదేశంలో సెంటర్ లో ఉంది కాబట్టి సెంటర్ లో వానలు ఈ పక్క ఈశాన్య ఋతుపవనాలు రావు నైరుతి ఋతుపవనాలు రావు కాబట్టి ఎప్పుడు కూడా రెయిన్ షాడోలో ఉంది. ఇదంతా చాలా వెనుకబడిన ప్రాంతం అనే ఉద్దేశంతో ఆ రోజు పెద్ద మనుషులందరూ కలిసి ఒప్పుకున్న మాట అధ్యక్ష 10 సంవత్సరాల పాటు అంటే ఆంధ్ర ప్రావిన్స్ ఏర్పడిన తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు కృష్ణ గాని తుంగభద్ర గాని పెన్నా గాని ఈ 3 నదుల మీద ఏవైతే ప్రాజెక్టులు నిర్మిస్తారో ఆ నిర్మాణం అంతా కూడా రాయలసీమ ప్రాంతానికి మరి నెల్లూరుకు ఉపయోగపడేటట్లు చేయాలని చెప్పి ఆ రోజు ఉడంబడికలో ఒక ముఖ్యమైన మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. దాంతోపాటు జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్ష ఆ రోజు అన్నారు వికేంద్రీకరణ అవసరం. ఆ రోజే అన్నారు అధ్యక్ష వికేంద్రీకరణ అవసరమని 1937 అధ్యక్ష. మనకు నిజం చెప్పాలంటే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర చరిత్రలో ఒక ఫౌండేషన్ స్టోన్ మాదిరి మనం వేసుకోవాలంటే శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి ఈ రోజు మనం ఒప్పుకోక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే శ్రీబాగ్ ఒప్పందం ద్వారానే వివిధ ప్రాంతాలన్నీ కూడా కలిసి ఒకటే దాటి మీదకి ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన మాట ఈ రోజు నేను మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉండే అధ్యక్ష. ఆ రోజు అన్నారు అధ్యక్ష ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ పరిపాలనకు సంబంధించిన బాధ్యతలు ఉన్నాయో అవి రాయలసీమలో పెడితే కోర్టు గుంటూరులో కోస్తాలో ఉండాలి. ఒకవేళ ఇక్కడ కోర్టు రాయలసీమలో ఉండే పాట అయితే మరి ఏదైతే మరి పరిపాలన ఫంక్షన్స్ అన్ని కూడా విధులన్నీ కూడా నిర్వహించేది కోస్తాలో ఉండాలి. అయితే ఫస్ట్ చాయిస్ రాయలసీమకి ఇవ్వాలని చెప్పి శ్రీబాగ్ ఒప్పందంలో రాసుకున్న మాట ఒక్కసారి మీకు ఈరోజు ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఎంతో మంది సమరయోధులు స్వాతంత్ర సమరయోధులు పోరాడి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి అలుపెలగని పోరాటం చేసిన తర్వాత చివరకు పొట్టి శ్రీరాములు గారు తన జీవితాన్నే త్యాగం చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం ఆంధ్ర స్టేట్ ఏర్పడడం ఒక్కసారి మీకు ఈరోజు మరి గుర్తు తెస్తా ఉన్నాను అధ్యక్ష. వచ్చిన తర్వాత అధ్యక్ష అదేవిధంగా అక్కడ చూసినట్లయితే హైదరాబాదులో అంటే హైదరాబాదు నిజాం హైదరాబాద్ స్టేట్లో 3 భాగాలు అధ్యక్ష. హైదరాబాద్ స్టేట్లో తెలుగు మాట్లాడే భాగం ఒకటి మరాఠీ మాట్లాడే భాగం ఒకటి కన్నడ మాట్లాడే భాగం ఒకటి. అయితే నిజాం పాలనలో ఉంది కాబట్టి అక్కడ కూడా మొదలైంది అధ్యక్ష. ఆశ్చర్యం ఏమంటే అధ్యక్ష ఈరోజు చాలా మంది అసలు చరిత్ర చదివినప్పుడు కొన్ని ఆశ్చర్య అసలు మనకే తెలియని విషయాలు తెలుసుకుంటున్నామని ఆనందం కూడా అనిపిస్తుంది అధ్యక్ష. 1920లోనే అక్కడ ఒక సభ పెట్టినప్పుడు దాని పేరు ఆంధ్ర మహాసభ అని పెట్టినారు యాక్చువల్ గా హైదరాబాద్ అని చెప్పి ఈ రోజు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంటే ఆంధ్ర అనే పదము తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ సంబంధించినది వివిధ ప్రాంతాలు ఎన్నున్నా కూడా మనందరినీ కలిసి పెట్టినది తెలుగు అనే భాష అని ఒకసారి మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఆ రోజు అధ్యక్ష ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి హైదరాబాద్ ఏదైతే హైదరాబాద్ స్టేట్ ఉందో నిజాం పాలన నుంచి మనకు వాళ్ళు స్వాతంత్రం వచ్చిందో ఆడ 1952లో వాళ్ళు అక్కడ ఫస్ట్ పాపులర్ గవర్నమెంట్ అక్కడ ఎలక్ట్ కావడమే అధ్యక్ష. తెలంగాణ అప్పటికి హైదరాబాద్ స్టేట్ అన్నారు దాన్ని. ఆ తర్వాత విశాలాంధ్ర అనే ఒక డిమాండ్ వచ్చింది అధ్యక్ష తెలుగు మాట్లాడే వాళ్ళందరి కోసం కూడా ఒక ప్రాంతం ఉండాలని చెప్పి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ అని చెప్పేసి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ వేయడము వేసిన తర్వాత అప్పటికి ఆ హైదరాబాద్ స్టేట్లో ఉండే తెలుగు మాట్లాడే వాళ్ళు ఏమైతే ఉందో ఒకవైపు విశాలాంధ్ర కావాలని కోరుకుంటూ మరొక వైపు మా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు ఏం సేఫ్ గార్డ్ సెక్యూరిటీ ఇస్తారని చెప్పి ఆ రోజు గట్టిగా మాట్లాడినారు అధ్యక్ష. గట్టిగా మాట్లాడిన తర్వాత 20 ఫిబ్రవరి 1956లో ఢిల్లీలో కూర్చొని పెద్ద మనుషులు ఇరు ప్రాంతాలకు సంబంధించిన పెద్ద మనుషులు కలిసి జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్ అనేది రీచ్ కావడం జరిగింది అధ్యక్ష. జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్ ఏమని చెప్తూ ఉందంటే జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్ ఒకటి ఒక రీజనల్ కౌన్సిల్ ఉండాలి ఆ తర్వాత ఏదైతే ఆదాయం వస్తుందో
తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయం చూసుకున్న తర్వాత ఒకవేళ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం ఆంధ్ర ప్రాంతం కంటే ఎక్కువ ఉంటే ఆ మిగులు భాగం మళ్ళా తెలంగాణ మీదనే ఖర్చు పెట్టాలని చెప్పి రాసుకోవడము, ఆ తర్వాత ఒకవేళ మనకు అధికారుల్లో కూడా అధ్యక్ష ఒకవేళ ముఖ్యమంత్రి ఈ భాగానికైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉండాలా, ఒకవేళ ఉప ముఖ్యమంత్రి ఇక్కడైతే ముఖ్యమంత్రి అక్కడి నుంచి ఉండాలా, ఈవెన్ హోమ్ ఫైనాన్స్ ఇటువంటి ముఖ్యమైన పోర్ట్ఫోలియో కూడా రెండు ప్రాంతాల మధ్యలో పంచుకోవాలా, అదేవిధంగా ఏదైతే తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విషయాలలో అధ్యక్ష ఒక ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు అయితేనేమి, ఒకవేళ చదువుకు సంబంధించిన విషయాలు అయితేనేమి, టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు అయితేనేమి, ఇవన్నీ కూలంకుషంగా మాట్లాడుకొని 14 పాయింట్ల ద్వారా ఆ రోజు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ రీచ్ కావడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మళ్ళా దాని తర్వాత 1956లో ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్ర స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఆ తర్వాత గమనించినట్లయితే అధ్యక్ష 1969లో మరొకసారి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇవన్నీ నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే అధ్యక్ష, గత 100 సంవత్సరాల చరిత్ర చూసినట్లయితే 100 సంవత్సరాల చరిత్రలో కూడా ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళందరూ మాకు ఒక ప్రాంతం కావాలని ఒక పక్క చెబుతూ ఉన్నా కూడా ఆ ప్రాంతంలో ఉండే సబ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అవి ఉప ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రత్యేకంగా మా సేఫ్ గార్డ్ ఏమి, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే విధానం ఏమి, మేము వెనుకబడ ఉన్న వాళ్ళని మనం చూసుకునేది ఏమని కంటిన్యూస్ గా డిమాండ్ ఉంది అధ్యక్ష. ప్రతి 10-20 సంవత్సరాలకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడము, ఏదో ఒక అప్హీవల్ జరగడము, ఏదో ఒక టర్బులెన్స్ రావడం అనేది మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే 1969 అధ్యక్ష అప్పుడు తెలంగాణ మూమెంట్ స్టార్ట్ కావడము, 1969లో ములికి రూల్స్ ములికి విధానాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగస్తులకు దాని పట్ల ఒక సంవత్సరం పాటు అధ్యక్ష తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత అధ్యక్ష అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 8-పాయింట్ ఫార్ములాని పెట్టడం జరిగింది అధ్యక్ష. 8-పాయింట్ ఫార్ములా ద్వారా ఎన్నో ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మరి వాళ్ళ అపోహలన్నీ కూడా సాటిస్ఫై అయ్యేటట్లుగా, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా అడ్రస్ చేసేట్టుగా 8-పాయింట్ మళ్ళీ ఫార్ములా పెట్టడం అయినా కూడా సాటిస్ఫై కాకుండా 1972లో అధ్యక్ష మరి ఆంధ్ర జయాంధ్ర మూమెంట్, జయాంధ్ర మూమెంట్ ద్వారా మరొకసారి ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధాని 6-పాయింట్ ఫార్ములా తేవడం జరిగింది అధ్యక్ష. 6-పాయింట్ ఫార్ములా ద్వారా ముఖ్యంగా ఏవైతే జోన్స్ క్రియేట్ చేసినారో ఈ జోన్స్ ద్వారా ఉద్యోగాలు అయితేనేమి, చదువులు అయితేనేమి, ఉద్యోగాల అవకాశాలు అయితేనే పెట్టి ఆ రీజనల్ కౌన్సిల్ ఏదైతే ఇంతకు ముందు స్థాపించబడి ఉందో ఆ రీజనల్ కౌన్సిల్ తో అవసరం లేకుండా కేవలం జోన్స్ ద్వారా అందరికి సమన్వయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి 6-పాయింట్ ఫార్ములా పెట్టడం అధ్యక్ష. ఆ తర్వాత గమనించినట్లయితే అధ్యక్ష మరొకసారి కూడా మనం ఏది చూసినా కూడా కంటిన్యూస్ గా మనకు అర్థమవుతుండేది ఒక్కటి అధ్యక్ష, ఉప ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రతిసారి కూడా ఏదో ఒక 10-20 సంవత్సరాలకు ఒకసారి ఉద్యమిస్తూ ఉన్నారు, ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళ డిమాండ్స్ రైజ్ చేస్తూ ఉన్నారు, అసమానత్వం సమానత్వం చేయమని చెప్పి కోరుతూ ఉన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనము ఒక్కటే అధ్యక్ష. ఇవన్నీ గమనించిన తర్వాత 100 సంవత్సరాల చరిత్ర 1910 నుంచి ఈ రోజు వరకు గమనిస్తే మన తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో ఇవి ఉప ప్రాంతాలు కూడా విడివిడిగా ఉన్నాయి. ఉత్తర కోస్తాకు రాయలసీమకు పోలిక లేదు, రాయలసీమకు కోస్తాకు పోలిక లేదు, కోస్తాకు ఉత్తర కోస్తాకు పోలిక లేదు, ఇవన్నీ మనం కలిసి ఉన్నామంటే ఒక్కటి అధ్యక్ష, తల్లి లాంటి మన తెలుగు భాష ఇది కలిపి పెట్టింది కాబట్టి ఉప ప్రాంతాలను కూడా జాగ్రత్తగా అడ్రస్ చేసి 100 సంవత్సరాల చరిత్ర చూసిన తర్వాత అధ్యక్ష మనకు అర్థమవుతుండేది ప్రతి ఒక్క ఉప ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయి, ప్రత్యేకమైన ఇబ్బందులు ఉన్నాయి, ప్రత్యేకమైన కోరికలు ఉన్నాయి, ప్రత్యేకమైన ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సమానంగా మనము మరి సాటిస్ఫై చేస్తేనే పాలన చేసినట్లు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంత మంచి ఆలోచనకు వచ్చిందని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జియోగ్రాఫికల్ యునైటెడే, మనమేమి కలిసే ఉన్నాము, కాకపోతే సోషియో ఎకనామిక్ కంపారిజన్ ఏదైతే మనకు సోషల్గా కానీ ఆర్థికంగా కానీ మనకు సాంస్కృతికంగా కానీ సోషల్గా కానీ ఏది కూడా మరి అంత దగ్గర దగ్గర లేవు కాబట్టి ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.